నా కంట్లో నేను పొడుచుకుంటానా? ఎవరు పొడిచారు? ఈరోజు సిబిఐ చెప్తోంది ఆఖరికి సుప్రీంకోర్టులో పిటిషన్, ఆఖరికి సిబిఐ కోర్టులో అవినాశ రెడ్డి పొట్టాయని చెప్పి డైరెక్ట్ గా చెప్పిన ఆపద్ధ మాటలు మాట్లాడాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది అవసరం ఒక రాజకీయ చైతన్యానికి. ఈ విషయాలు చాలు, ఎంతకన్నా ఆత్మసాక్షి లేని ముఖ్యమంత్రి తన చెల్లిని తన తల్లిని కూడా ఆదరించి లేని ముఖ్యమంత్రి, సామాజిక న్యాయం లేని కుటుంబ న్యాయం లేని ఒక వ్యక్తి ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగడం మంచిది కాదని మాత్రం ప్రజలకు చెప్పండి అని చెప్పే కార్యక్రమం. ఈరోజు వేదిక ద్వారా మీ అందరూ కూడా చైతన్యపరచడమే మా భాగ్యం. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీ అందరూ కూడా గ్రామైన ఇంటికి ఏదైతే కార్యక్రమం రామారెడ్డి గారు పెట్టబోతున్నారో తీసుకెళ్ళడానికి ఈరోజు జన్మదిన వేడుకలో మన నాయకుడు జన్మదిన వేడుకల సందర్భంగా రాజకీయ వేదికగానే మనం ఉపయోగించుకుంటాను. ఇది రాజకీయ పార్టీ. ఈరోజు ఆయన జన్మదిన వంటి అబ్బాయి కూడా జన్మదిన వేడుక అందరూ కూడా పండగని ఆయనకి కొంత ఉత్సాహాన్ని ఇవ్వాలంటే వేడుక అవసరం. ఈ వేడుక ద్వారా మనందరూ కూడా చైతన్యం అయ్యామని చెప్తే ఆయనకి ఇంకా ఉత్సాహం. ఏది మర్చిపోయి పొరపాటులైపోయి మంచి చైతన్యమైన పరిపాలకుడిగా మనకి జగన్మోహన్ రెడ్డి మారదోడాలంటే అవసరం ఉంటే రాజకీయ పార్టీలు కదా. ఈరోజు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉన్నారు. బీజేపీ వారు భయపడతా ఉన్నారు, చూస్తూ ఉన్నారు కదా. బీజేపీ తప్పుడు రాజకీయం చేస్తూ ఉంది. బీజేపీ ఎదరొక రాజకీయం ఈ రాష్ట్ర వచ్చిన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఎనకాల ఢిల్లీ వెళ్ళేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి యొక్క తాపేదారులుగా వ్యవహారం చేస్తున్నారు. వీళ్ళలో ప్రతిపక్ష క్లారిటీ లేదు. బీజేపీ రాష్ట్రానికి అవసరమా, బీజేపీ దేశానికి అవసరమా అని ప్రశ్నించే రోజు ప్రజల దగ్గర వ్యాపారం. ఎందుకు ఈ వేళ 2014 ఆధారం ఎక్కడ వెళ్ళింది? 2019 ఏమైంది? 2024 పరిస్థితి అంటే బీజేపీ మూడు రాజధానికి అనుకూలమంటారు పడ్డారు, వ్యతిరేకమన్నారు. ఈరోజు మూడు రాజధానికి అనుకూలమంటా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమంటారు. ఇది మీ క్లారిటీ కావాలి బీజేపీ పెద్దలారా, బీజేపీ నాయకులారా, క్లారిటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీ పద్ధతి ప్రతిపక్షమా అధికార పార్టీకి అనుకూలమా అని ప్రశ్నిస్తా ఉన్నాయి ద్వారా. దీనికి చెప్పండి.